हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल टुडे रेसिपी आनियन पकोड़ी चल्लगा वर्षं पड़तुन्नप्पुडु मनकु गुर्तोच्चे स्नैक रेसिपी वेड़ी-वेड़ीगा बज्जीलु लेदा पकोड़ी इवे गुर्तुकोस्तायी। वर्षं पड़तुन्नप्पुडु वेड़ी-वेड़ीगा पकोड़ी चेसुकोनी तिंटू उंटे आ फीलिंग चाला बागुंटुंदी। ई पकोड़ी क्रिस्पीगा टेस्टीगा उंडाली अंटे పిండిలో వాటర్ వేయకుండా ఇలా కలుపుకుంటే పకోడీ క్రిస్పీ క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది। చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పకోడీ పిండిని కలుపుకుంటే పకోడీ చాలా బాగా వస్తుంది। ముందుగా మీడియం సైజు 6 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి। కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను ఒక బౌల్ లో వేసుకోవాలి। అలానే కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి। అలానే ఒక స్పూన్ salt వేసుకొని ఉల్లిపాయ ముక్కలను ఇలా పిండినట్లు అంటూ ఉంటే ఆనియన్ లో ఉండే వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది। అలానే salt కూడా కరిగి వాటర్ లా మారుతుంది। ఇలాగే ఒక నిమిషం చేసుకోవాలి। ఇలా చేసిన తర్వాత ఒక 10 15 నిమిషాలు అలా వదిలేయండి। 15 నిమిషాల తర్వాత 2 కప్స్ శనగ పిండి తీసుకోవాలండి। कप मेजरमेंट 250 ml कप अंडी 2 कप्स तीसुकुन्नानु। ई पिंडिलोने अर स्पून कारं वेसुकोवाली। नेनु वेयट्लेदु पच्चिमिर्चि वेसुकुन्नानु काबट्टि कारानि स्किप चेसानु। मीकु कावालि अंटे कोंचेम कारं कोंचेम पच्चिमिर्चि वेसुकोवच्चु। ई पिंडिनि आनियन नि बागा कलिसेलागा कलुपुकोवाली। ఒక చుక్క కూడా వాటర్ వేయకుండా ఆనియన్ వాటర్ తోనే పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా వాటర్ వేయకుండా పిండిని కలుపుకొని పకోడీ చేసుకుంటే ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయి। చూడండి ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా పిండిని ముద్దలాగా కలుపుకున్నాను। ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని pan పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని తీసుకొని ఇలా వేళ్ళతో కదుపుకుంటూ వేసుకోవాలి। పకోడీని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి। లేకపోతే లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుంది, పైకేమో మాడిపోయి ఎర్రగా వస్తాయి। మధ్య మధ్యలో కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత మరొక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలానే మిగతా పిండిని కూడా ఆయిల్ లో వేసుకొని తీసుకోవాలి। వేడివేడిగా ఆనియన్ పకోడీ రెడీ అయిపోయిందండి। ఈ పకోడీ చల్లగా తినే కన్నా కూడా వేడివేడిగా తింటుంటే చాలా చాలా బాగుంటాయి। పిండిలో వాటర్ కలపకుండా చేశాం కాబట్టి చాలా సేపు క్రిస్పీగానే ఉంటాయి। మన ఛానల్ లో స్వీట్ కార్న్ పకోడీ వీడియో కూడా ఉంది। ఆ వీడియోని కూడా ఒకసారి చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి। ఆనియన్ పకోడీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।